Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Palana Bhesh, JD Lakshmi Narayana Prasam Salu. Chandrababu Naidu arrest tarvata Rajakeya Parinamalu Seravegamga Marutunnayi. Chandrababu arrest tarvata Janasena TDP Puttu Prakatinchadam Prasthutam APLO Pota Potiga Basu Yatralu Cheyadam Chakachaka Jarigipothunnayi. ఇక ఇదే సమయంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహార శైలి కూడా ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను కొనియాడారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన లక్ష్మీనారాయణ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. పేద ప్రజలకు మంచిని చేకూర్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం, నాడు నేడు పథకాలు, పిల్లలకు రాగిజావ అందించడం, మధ్యాహ్నం భోజనాన్ని అందించడం బాగున్నాయని ఆయన తెలిపారు. విద్యా వైద్య రంగాలలో మంచి చేస్తున్న వారికి మంచి ఫలితం ఉంటుందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇక తాను చదువుకున్న స్కూలు గతానికి ఇప్పటికీ ఎంతో మారిందని, తాము చదువుకున్న స్కూల్లో ప్రస్తుతం పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారని లక్ష్మీనారాయణ వెల్లడించారు. జగనన్న ఆరోగ్య సురక్ష గురించి మాట్లాడిన ఆయన, సాధారణంగా ఎప్పుడైనా ఒకరోజు క్యాంప్ పెట్టి ఒకరోజుతోనే ముగిస్తారని, కానీ ఈ క్యాంపును ఇన్ని రోజుల పాటు కొనసాగించి వైద్యులు నేరుగా మీ వద్దకు వచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షించి కావలసిన పరీక్షలు చేసి 6 నెలలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని అందరూ అభినందించాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారాయి. జగన్మోహన్ రెడ్డిని పొగిడిన తీరు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇదే స్కూల్లో మా అమ్మగారు పనిచేశారు టీచర్, కాబట్టి మళ్ళా ఈ స్కూల్కి రావడం అన్నది చాలా అదృష్టం. నేను ఇక్కడే చదువుకున్నాను, సున్నిపంట స్కూల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదివాను నేను. కాబట్టి ఈ ప్రాంతంతో మా వినాభావ సంబంధం ఉంది. మా నాన్నగారు ఇక్కడ ఇంజనీర్గా పనిచేసేవారు, కాబట్టి మళ్ళా ఒకసారి ఇక్కడికి రావడం, రేపు ఎల్లుండి మా స్కూల్ యొక్క వజ్రోత్సవాలు మేము ఏర్పాటు చేసుకున్నాం. మన డ్యామ్ కట్టి 60 సంవత్సరాలైంది, మన స్కూల్ కట్టి 60 సంవత్సరాలైంది, మన హాస్పిటల్ కట్టి 60 సంవత్సరాలైంది కింద. కాబట్టి వీటన్నింటిని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ముఖ్య అతిథిగా ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడానికి వచ్చినప్పుడు ఆయన ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు కూడా రావాలి అన్న. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా 2 విషయాలను పట్టించుకోవాలి, ఒకటిది విద్య, రెండవది వైద్యం. ఏ ప్రభుత్వం అయితే ఈ 2 విషయాలు పట్టించుకుంటుందో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆనందంగా ఉంటారన్నది మన అందరికీ తెలిసింది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు చూడండి స్కూల్ ఇంత చక్కగా మీకు కనిపిస్తుంది. ఈవెన్ నేను చదువుకున్న స్కూల్ కూడా ఎంతో మార్పులు వచ్చాయి ఈరోజు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇస్తూ మధ్యాహ్నం భోజన పథకం కానీ, ఆ తర్వాత ముఖ్యంగా రాగి జావా కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పోషక ఆహారాలు ఇవ్వడం అన్నది ప్రభుత్వం బాధ్యత. రెండవది అతి ప్రధానమైనది ఆరోగ్యం. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో సుమారుగా 60% మనం మన విద్యకు వైద్యానికి ఖర్చు పెడుతున్నాం. వీటిని కనుక తగ్గించగలిగితే మనం సంపాదించినంత మన దగ్గర ఉండి మనం కూడా మన ఆర్థిక స్తోమత పెరుగుతుంది అన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒకరోజు క్యాంపు పెట్టేసి ఆ రోజు క్యాంపు ముగిస్తా, కానీ ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధారణంగా క్యాంపుకు వాళ్ళని పిలుస్తారు కానీ డాక్టర్లు మీ ఇళ్లకు వచ్చి ఆల్మోస్ట్ 9,000 మందిని పరిశీలించి అందులో ముఖ్యంగా ఏమున్నాయన్నది వాళ్ళకు గుర్తించి ఈరోజు ఇక్కడికి ఈ జగనన్న సురక్షా కార్యక్రమంలో మిమ్మల్ని పిలిచి తర్వాత వచ్చే 6 నెలలు మీకు ఫాలో అప్ చేసి మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిజంగా మనం అందరం కూడా అభినందించాలి అని నేను మీ అందరికీ తెలియజేస్తాను.